మీద అపవాదం ఏంటంటే మీరు టెక్నీషియన్స్కి కానీ మీ నటీ నటులకు కానీ సరిగా పేమెంట్ ఇవ్వరని, అది ఎంతవరకు? ఇప్పుడు అది ఇప్పుడు జనరల్ ఇప్పుడు నేను 25 ఇయర్స్ పైన నుంచి ఉన్నాను ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా. ఇలాంటిది నిజమైతే వాళ్ళు అప్పుడు చేయి, వాళ్ళు చేయకూడదు కానీ వాళ్ళు చెప్పాలి, కానీ నేను అట్లా చెప్తాను. చాలామంది ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. అదే అంటున్నా. అప్పుడు నాకు యాక్టర్ని చెప్పానండి. చాలామంది చెప్పుకుంటున్నారు అపవాదు అని అంటే, అప్పుడు ఎవరో చెప్తే అది కరెక్ట్ కాదని చెప్తాను. నేను కొన్ని వందలు వేల మందితో పనిచేస్తాను ఓకే ఎవ్రీ ఐ మీన్ ఇన్ మై కరియర్. ఓకే, సో అందులో ఎవరన్నారు ఏంటి ఏం సినిమా అనేది వాళ్ళు చెప్పకపోతే నాకు ఎట్లా తెలుస్తుంది? సో మీరు పర్ఫెక్ట్గా పేమెంట్ ఇస్తారు? నేను ఇప్పుడు ఇవ్వను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రొడ్యూసర్ కాదు, నేను డబ్బుల విషయం నేను చూడండి, నా జేబులో ఎప్పుడు రూపాయి ఉండదు. సరే, మీరు కాదు అది చెప్తున్నా ఏమండి. ఓకే, ఐఎమ్ నథింగ్ టు డూ విత్ ప్రొడక్షన్. నేను ఎప్పుడు నా చేత్తో రూపాయి ఎవరికి ఇవ్వలేదు. ఓకే, నేను డబ్బుల విషయం మాట్లాడను ఇప్పుడు ఎవరితో. ఓకే, సో అలాంటప్పుడు నేను పేమెంట్ ఇచ్చానా లేదా అనేది నాకు తెలియదు. ఓకే, మీరు రక్త చరిత్ర సినిమా అప్పుడు ఆ కెమెరామెన్ అమోల్ రాథోడ్ ఆర్ సంథింగ్, అమోల్ రాథోడ్ అనుకుంటాను, ఆ సినిమా మొత్తానికి మీరు 25,000 ఏదో ఇచ్చారు అంటున్నాను. తర్వాత ఇమీడియట్గా మీరు తర్వాత పెద్ద సినిమాకైనా 20 లక్షలు తీసుకోవడం ఏదో జరిగింది సంథింగ్, పెద్ద సినిమా అంటే అంత వేరియేషన్, అంటే టెక్నీషియన్కి అంత వేరియేషన్ అన్నది ఎట్లా? నేను ఇప్పుడు 25 లక్షలు ఇచ్చేవాడికి కెమెరా గురించి తెలియదు కాబట్టి వాడు ఇస్తాడు. కెమెరా ఏం చేయాలి నాకు తెలుసు కాబట్టి నేను ఇవ్వను, అంతగానే లేదు అక్కడ. అమోల్ రాథోడు ఇప్పుడు తన 50-60 లక్షలు తీసుకుంటున్నాడు. అవును, మొన్న ఒకసారి వచ్చి నన్ను ఒకసారి మళ్ళీ ఇంకొకసారి సినిమా చేద్దామని అడిగాను. మీరు అడిగారు? నన్ను తను అడిగాడు వచ్చాను. అంటే నీకు ఏమన్నా మతే ఉన్న పోయిందా, నీకు అంత డబ్బులు వస్తున్నాయి, నేను ఎలాగో ఇవ్వనని నీకు తెలుసు, అలాంటప్పుడు నాతో ఎందుకు చేస్తావు అంటే, అతను అన్నాడు లేస్తా నీ దగ్గర డబ్బు గురించి ఎందుకు చేస్తాను నేను, నాకు ఐ జస్ట్ వాంట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్. అంటే నువ్వు మూర్ఖుడు అని చెప్పాను. ఎందుకంటే నువ్వు నా దగ్గర రక్త చరిత్రలో నీకు ఏమన్నా పేరు వచ్చిందో అది ఆల్రెడీ వచ్చేసింది, మళ్ళీ ఇంకో సినిమా తీసి మళ్ళీ ఎక్స్ట్రాగా వచ్చేది లేదు, నీకు పేరు అనేది మళ్ళీ అడిషనల్గా రాదు. ఓకే, అలాంటప్పుడు నీకు వచ్చే డబ్బులు వదిలేసి ఊరికైనా నాతో ఫ్రీగా నా డబ్బులు లేకుండా నా దగ్గర చేయటం అనేది మూర్ఖత్వం, మూర్ఖులతో నేను పనిచేయనని చెప్పాను. ఓకే, అండ్ అదే రక్త చరిత్రలో బిఫోర్ మీరు అనుకున్న డైరెక్టర్స్ ధర్మరక్ష వాళ్ళతో కూడా, వాళ్ళు కూడా మీతో 3 ఇయర్స్ ఆల్మోస్ట్ ట్రావెల్ చేశారు. ఎందుకు అంత సడన్ నిర్ణయం మీరు వాళ్ళు తీసేసి? మీరు ఇప్పుడు ఇదంటే ఇప్పుడు నేను కొన్ని వందల మంది ఉంటాను ఇలా తీసుకుని మళ్ళీ మాపేసి చెప్పిన వంశీ కూడా ఉన్నాడు దాంట్లో. ఏ టైంలో నేను ధర్మరక్షతో మాట్లాడానో దానికి నేను ఫైనల్గా తీసిన సినిమాకి సంబంధం లేదు. ఒక ఐడియా ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడతాం, ఓకే ఇలా తీస్తే అట్లా ఉంటుందని, సో వాళ్ళు ఏదో మాట్లాడారు. దాని తర్వాత వాళ్ళకి అలాంటి దాన్ని అంత ఇంటెన్సివ్తో క్యాప్చర్ చేసే ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది ఒకటి. రెండోది ఆ పర్టికులర్ టైంలో జగపతి బాబు అని తీసుకుని చేద్దామనేది ఒక ఐడియా. దాని తర్వాత ఒక 6 మంత్స్ 1 ఇయర్ ఆపేసి మళ్ళీ ప్రాజెక్ట్ని రీటేక్ చేసి చేయడం జరిగింది. అలాగా ధర్మరక్ష మీ ఒక్కళ్ళే మీకు తెలుసు, అలాగే నా ఒక 5 ఉన్నారు దాంట్లో మారిన వాళ్ళు నా మైండ్లో ఆ సినిమా, ఆ సినిమాకి రక్త చరిత్రకే. అంటే నేను అది 3 ఇయర్స్ ట్రావెల్ చేయండి. 3 ఇయర్స్ ట్రావెల్ అంటే ఏంటి నాకు అర్థం కాదు. మీ ఇద్దరం కలిసి ట్రైన్ వెళ్ళినా 3 ఇయర్స్ ఏంటి ట్రావెల్? అసలు అంటే ఆ 3 ఇయర్స్ సినిమానే నమ్ముకొని వాళ్ళు. 3 ఇయర్స్లో నేను 3 సార్లు కలిసి ఉంటాను అండి. అవునా? మ్యాక్సిమం అంతగానే ఏం లేదు. ఏంటి కలిసేది మీన్స్? మీ ఒక ఆఫీస్ తీసారు అక్కడ పంజాబ్? ఆఫీస్ తీయలేదు, ఆఫీస్ ఉంది. ఆఫీస్ సార్ ఉంది, ఆఫీస్ ఉంది. వీళ్ళందులో రావడం అలా 2 ఇయర్స్ జరిగింది కదా. ఒక 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 2 ఇయర్స్ స్పాన్ వాళ్ళు మీతో స్పెండ్ చేశారు కదా, తర్వాత వాళ్ళ వాళ్ళకి ఇచ్చిన ఫలితం ఏంటి? 2 ఇయర్స్ నేను లేనండి ఆఫీస్లో. మీరు లేరు ఇప్పుడు. అలాగా వందల మంది ఉంటారన్నా మీరు. మీరేంటి ఇంద్రగణ మోహన్ గీసిన ధర్మరక్ష అప్పుడు ఏంటి మీరు వందల మంది టైం వేస్ట్ చేశారని చెప్తే నేను దాన్ని కరెక్ట్ అంటాను. మీరు ఒక్కొక్క మనిషిని తీయద్దు అట్లా. అంటే చాలామంది చేశారు, చాలామంది వందలు, ఒకటి ఇద్దరు ముగ్గురు కాదు. అంటే ఏంటి అంటే మీ ఉద్దేశం? అది చెప్తున్నాను, ఇప్పుడు చెప్పాను కదా, వాళ్ళని టెస్ట్ చేస్తున్నాం ఆ ప్రాజెక్టులు అనుకుంటున్నాం. దాని తర్వాత ప్రాజెక్ట్ సరిగ్గా వర్కౌట్ అవ్వట్లేదు, లేకపోతే నా మైండ్ మారింది, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో బెటర్ దొరికారు, లేకపోతే ఇలాంటి రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక డైరెక్టర్గా తీసుకున్నప్పుడు నాకు ఆబ్లిగేషన్ లేదు దాంట్లో. మీరు కంపెనీలో ఉద్యోగం తీసుకున్నారు కానీ ఎన్ని రోజులు పెట్టుకుంటారు, ఎంత పైకి వెళ్తాడు, తను ఎలా వచ్చాడు, నేను ఎలా వచ్చాడు అనేది నాకు సంబంధం లేదు. వాళ్ళు ఉన్నదానికి వాళ్ళు చేసిన టైం స్పెండ్కి వాళ్ళకి ఏదో వస్తుందో రాదో సంథింగ్ లేదు. అంతేగాని సినిమా ఇవ్వాల్సిన ఆబ్లిగేషన్ ఎవరికి లేదు అక్కడ.
సో మిమ్మల్ని పూర్తిగా గుడ్డిగా నమ్ముకొని రావడం అన్నది కరెక్ట్ కాదు. గుడ్డిగా అదే అంటున్నా, గుడ్డిగా నమ్మటం ఏంటో, గుడ్డిగా మీన్స్ అదే మీనింగ్ ఏంటి దాని మీనింగ్, గుడ్డిగా మీన్స్ వర్మ గారు ఒక సబ్జెక్ట్ చెప్పి నచ్చినా కూడా. టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇండియాలో నేను ఇచ్చిన అంతకానే ఎక్కువ మందికి ఎవరు ఇవ్వలేదు బ్రేక్ ఇప్పుడు. అదొకటి ఫస్ట్ అర్థం చేసుకోండి. నా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు మాక్సిమం డైరెక్టర్స్ ఉన్నారు, హిందీలో కానీ తెలుగులో కానీ. దాని తర్వాత ఎవరికో చెప్పి వాళ్ళకి ఇవ్వలేదంటే అప్పుడు వాడి కెపాసిటీ, వాడి కెపాసిటీ అది అడగాలి కదా మీరు క్వశ్చన్. వాళ్ళ కేపబిలిటీ తక్కువ, నన్ను నమ్మించి ఒప్పించాల్సిన బాధ్యత వాడికి ఉంది కానీ వాడికి ఇవ్వాల్సిన బాధ్యత నాకు లేదు. లెగిసిన తర్వాత కంపల్సరీగా ఒక 15 మినిట్స్ పాన్ చూస్తాను. తర్వాత ఒక సినిమా కానీ డాక్యుమెంటరీ కానీ చూస్తాను, డిపెండింగ్ ఆన్ మై టైం. అంటే షూటింగ్ లేకపోతే నాకు ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి ఒక ఫిల్మ్ చూడొచ్చు. ఓకే, మీరు అన్నది పవన్ వీడియో చూస్తాను. పవన్ వీడియో, ఓకే రైట్, పవన్ వీడియో.